ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈరోజు వికాస్ కాలేజ్ విద్యార్థులు స్వచ్ఛందంగా భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వికాస్ డైరెక్టర్ జగన్ మీద తప్పుడు కేసులు పెట్టారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, స్కూల్ పర్మిషన్ అడిగేందుకు డైరెక్టర్లు వేధిస్తున్నారని, పై స్థాయిలో ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పేర్కొన్నారు. అమ్మాయిలకి ఎవరికి ఏం కావాలంటే అన్ని హెల్ప్ చేశారు. అలాంటి జగన్ సార్ మీద ఈరోజు పెట్టిన ఫేక్ కేసెస్ తీసేసేంత వరకు మేమైతే ఈ పోరాటం ఆపం. లేని వాళ్ళకి ఫ్రీగా కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు సార్. ఆ ఎవరైతే మనీ మేము కట్టలేమంటున్నారు ఫ్రీగా ఇక్కడ ఈ స్కూల్లో 15 మెంబర్స్ వరకు ఫ్రీగా చదువుతున్నారు. అందులో మా సిస్టర్ ఒకరు ఉన్నారు, మా బ్రదర్ ఒకరు ఉన్నారు. అది నేనే చెప్తున్నాను, ఇప్పుడు ఫ్రీగా చదివించి వాళ్ళ తర్వాత భవిష్యత్తులో చాలా చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఇవ్వకపోతే చాలా మంది ఫ్యూచర్ అయితే పాడైపోయింది. అలా మనీ అడిగి లైసెన్స్ ఇస్తాము, మనీ ఇస్తేనే లైసెన్స్ ఇస్తామంటాం అయితే న్యాయం కాదు సార్. ఇప్పుడు లైసెన్స్ ఇవ్వకపోతే స్టడీస్ ఆగిపోతే మా పరిస్థితి ఏంటి? మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు పరిస్థితి ఏంటి? స్కూల్ జరగకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడికే చదువుతారు, ఇప్పుడు ఎలా చదువుతారు? మాకు అది రక్షణ కావాలి. ఎవరైతే మనీ ఇవ్వకపోతే మేము లైసెన్స్ ఇవ్వమన్నారో వాళ్ళ మీద అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలి సార్. ఎవరైతే లంచం అడిగారు, గవర్నమెంట్ పిల్లల ఫ్యూచర్ మీద కూడా పడింది సార్ ఆ బేస్. మనీ ఇవ్వమన్నారు అని అంటే మాక్సిమం ఇక్కడ 75 మెంబర్స్ ఉన్నారు సార్ 10th వాళ్ళు. లైసెన్స్ ఇవ్వకుండా మాకు ఏం ఫెసిలిటీ ఏంటి సార్? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, స్టడీ ఉంది, మాకు లైసెన్స్ కావాలి సార్.